హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు వ్లాగ్లాగా అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో. ఎందుకంటే వీడియో మొత్తం చూసినట్టయితే మీకు అర్థమవుతుంది, చిన్న సర్ప్రైజ్ అయితే ఉన్నది ఈ వీడియోలో. అలాగే చాలామంది వీకెండ్ ఫుడ్ గురించి అడిగారు, చాలామంది వెళ్ళిపోయారు కదా లాక్డౌన్ అని చెప్పి ఊర్లు అవన్నీ, అందుకు వాళ్ళందరి కోసం ఇప్పుడు మళ్ళీ వీకెండ్ ఫుడ్ అయితే మనం చేసి చూపిస్తాను వీడియోలో. అందుకన్నా ముందు మన స్క్రీన్ మీద ఉన్నే థంబ్నైల్ అయితే చూడండి, వీకెండ్ ఫుడ్ అది ఆల్రెడీ లాస్ట్ టైం చేసింది. అలాగే చిన్న కామెడీ ఏంటంటే నా దగ్గర కూడా ఇప్పుడైతే వీకెండ్ ఫుడ్ లేదు, ఇప్పుడు మనం బై చేసుకుని అయితే రావాలి, షాప్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు టైం చూసుకొని అయితే ఎగ్జాక్ట్గా 9 అయితే అవుతుంది, షాప్ వాళ్ళు అయితే 10కి తీస్తారు. మన దగ్గరలోనే షాప్ అయితే ఆ షాప్ వీడియో మీరు చూడలేనట్టయితే కింద లింక్లో ఇస్తాను, అది కూడా చూసేయండి. అలాగే సర్ప్రైజ్ వీడియో అని చెప్పాను కదా, అదే మీకు అర్థమవుతుంది షాప్ దగ్గరికి మనం వెళ్ళిన తర్వాత. అది ఈ వీడియోలో మీరు సర్ప్రైజ్ అవ్వరు, దాని వీడియో కొన్ని రోజుల తర్వాత వస్తుంది, అప్పుడు మీరు అయితే సర్ప్రైజ్ అవుతారు. ఇప్పుడు మనం కూడా షాప్కి వెళ్దాం, నేనైతే వెయిట్ చేయలేకపోతున్నాను, వెళ్ళాలి కదా షాప్కి. అలాగే వీకెండ్ ఫుడ్ అయితే బై చేసుకుని వచ్చేద్దాం. ఇప్పుడు మనం పదండి Please friends, don't skip the video because I am going to buy a vacation food and after I will feed in this video. Don't skip, please. ఫ్రెండ్స్, మన ఇంటి దగ్గర నుండి అయితే ఇలా వెళ్తున్నాము, అక్కడ చూసుకుంటున్నారు కదా డీమార్ట్ ఉంది ఎదురుగా. ఇప్పుడు మనం రైట్కి వెళ్ళాలనుకుంటారు చాలామంది, కాదు మనం లెఫ్ట్కి వెళ్తే మనం ఎక్వేరియం షాప్కి అయితే రీచ్ అవుతాం. మీ అందరికీ తెలిసిందే బాహుబలి ఎక్వేరియం షాప్, చూసారా? నేనైతే ఇలా వెళ్తాను, బండి మీద ప్రతిసారి వెళ్ళైతే తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇటువైపు రైట్ సైడ్ సందు చూసారు కదా ఇందాక, ఆ సందు వైపు వెళ్ళినట్టయితే ఆల్మండ్ లీవ్స్ అవి ఉంటాయి, అక్కడ చాలా పెద్ద పెద్ద తోట అయితే ఉంటుంది, అక్కడ నుండి అయితే తెస్తాను. ఓవరాల్గా షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం, చూడండి షాప్ అయితే ఇలా ఉంది. అలాగే ఓవరాల్గా షాప్ అయితే ఇది, ఇప్పుడైతే వెళ్తున్నాం. దీని వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అనేది, ఎవరైనా చూడలేకపోతే. ఇది బాహుబలి ఎక్వేరియం షాప్, ఇక్కడ చూసారు కదా వెకేషన్ ఫుడ్ అయితే బై చేయడం జరిగింది మనం. అలాగే సర్ప్రైజ్ అనేది చెప్పాను కదా వీడియోలో, ఇప్పుడు మంచి ఫిషెస్ ఏవి ఉన్నాయో చూస్తాను, అవి చూసి బై అయితే చేస్తాను. ఆ ఫిషెస్ ఏం చేస్తాను తర్వాత వీడియోలో చెప్తాను. చూడండి ఇక ఇక్కడైతే ఉన్నాయి కదా ఫిషెస్ అనేవి, ఇవే నేను బై చేసినవి. ఫ్రెండ్స్, ఎక్వేరియం ఫిష్ ఫుడ్ అయితే బై చేసుకుని వచ్చాం. ఎర్రబుడ్డి ఏదో ఒకసారి ఫుడ్ ఇదిగోండి ఫ్రెండ్స్, వెకేషన్ ఫుడ్. ఇదైతే మనం ఈరోజు ఫీడింగ్ చేసి చూపిస్తాను. మన ఒక్కొక్క బాల్ అయితే 7 to 12 ఏజ్డ్ ఫిష్కి అయితే ఇచ్చారు, వారం అయితే సరిపోద్ది ఒక బాల్, అది 7 to 8 ఏజ్డ్ ఫిష్కి అయితే. మనం ఒకసారి ఫీడ్ చేసి చూపిస్తాను, ఎందుకంటే ఈరోజు నేను కూడా ఊరైతే వెళ్తున్నాను కాబట్టి. అలాగే రే గోల్డ్ ఫిష్లు తీసుకురారా. అలాగే ఈ గోల్డ్ ఫిషెస్ మనం బై చేసుకుని వచ్చాం, వీటిని నేను ఏం చేస్తానో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇవైతే ప్రస్తుతానికి సర్ప్రైజింగ్గా ఉంచేస్తున్నాను, క్లియర్గా చూడండి ఎంత బాగున్నాయో. వెకేషన్ ఫుడ్ అయితే ఇది ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ అయితే వెకేషన్ ఫుడ్ ఉంది, ఇక్కడ చూడండి చూపిస్తున్నాను. 7 to 8 ఏజ్డ్ ఫిష్కి అయితే 1 week వరకు సరిపోతుంది బాల్, అంటే మీరు అర్థం చేసుకోండి, చిన్న ఫిషెస్కి అయితే వారం 10 రోజులకి అయితే సరిపోద్ది ఈజీగా ఒక్క బాల్ అనేది, అది చాలా చిన్న ఫిషెస్కి అయితేనే. అయితే ఇప్పుడు నేను ఎక్కువ రోజులు వెళ్ళటం లేదు, ఓన్లీ 1 day వెళ్తున్నాను, కాకపోతే వెకేషన్ ఫుడ్ వేస్తున్నాను ముందు జాగ్రత్త. కాబట్టి మనం వెకేషన్ ఫుడ్ వేసే ముందు ఏదైనా మంచి హెల్తీ ఫుడ్ అనేది వాటికి ఫీడింగ్ అనేది చేయాలి ఆ ముందు రోజు. నేనైతే హెకరి గోల్డ్ ఫిష్ ఫుడ్ అయితే ఫీడ్ చేశాను, అలాగే ఎర్త్వామ్స్ కూడా ఫీడ్ చేశాను. మీరు కూడా అలాగే ఏదైనా మంచి స్పెషల్ ఫుడ్ అయితే ఫీడ్ చేసి వెళ్ళిపోండి ఊరు అనేది. ఇటువైపు ఎందుకు ఇలా దంచుతున్నాను అనేది మీరు చాలామంది డౌట్ వస్తుంది, కాకపోతే ఆ చిన్న ఫిషెస్ ఉన్నాయి కదా మన దగ్గర చిన్న చిన్న బుల్లి ఫిషెస్, వాటి కోసం అనేది అయితే ఇక్కడ దంచడం అనేది జరుగుతుంది. ఈ వీడియోలో మొత్తం ఫీడింగ్ అయితే చేసి చూపిస్తాను. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన ఫిషెస్ వారం రోజుల పాటు లైవ్లో అయితే బతుకుంటాయి, అలాగే ఫుడ్ తినకుండా కూడా బతికి ఉండగలవు ఫిషెస్ అనేవి, కాకపోతే వారం బతుకుండవు. ఈ ఫుడ్ వేసినట్టయితే మనం ఊరు వెళ్ళి వచ్చినంత వరకు బతుకుంటే మనం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. చాలామంది వెకేషన్ ఫుడ్ వేయకుండా నార్మల్ ఫుడ్ వేసి చాలా ఎక్కువ డొక్కులు డొక్కులు వేసేస్తారు ఊరు వెళ్ళే ముందు, అవేం వచ్చి చూసినప్పటికల్లా ఫుడ్ అంతా తినలేక చచ్చిపోతాయి. అయితే ఇక్కడ చూడండి బీటా ఫిషెస్ ఉన్నాయి, బీటాస్కి అయితే పర్లేదు వారం అయినా సరే ఫుడ్ లేకుండా, కాకపోతే జబ్బరాస్ ఉన్నాయి కాబట్టి వాటికి వేసాను. అలాగే దీంట్లో అయితే మన దగ్గర మౌలి ఫిష్ అయితే ఉన్నాయి, వాటికి కూడా వేసేసాను వెకేషన్ ఫుడ్ అనేది. ఇక్కడ కూడా మన దగ్గర ఉన్నాయి మౌలి ఫిష్ అయితే ఉంది, వాటికి కూడా వేయడం అనేది జరుగుతుంది. చూడండి చిన్న చిన్న గుండెలాగా చేశాను, ఎందుకంటే ఓన్లీ 1 day మనం ఊరే వెళ్తున్నాం. చూడండి అయితే ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో. ఫ్రెండ్స్, చాలామంది లాంగ్ స్టైల్లో చేయమన్నారు కాబట్టి వీడియో అయితే చేశాను.
అలాగే మన గుడ్డిగాడు కూడా మనకి హెల్ప్ చేశాడు ఫుడ్ అందించడం కానీ ఇంకేదైనా సరే. ఒకవేళ వాడి గురించి తెలియలేకపోతే మన ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది వాడు ఎవడో. ఇందులో చెప్పాను కదా సర్ప్రైజ్ ఉందని చెప్పి, ఆ సర్ప్రైజ్ సర్ప్రైజ్ కాదు కింద అయితే కామెంట్ చేయండి. దాని గురించి నేనేం చేయబోతున్నానో కూడా కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అలాగే మీరు ఎంత ఎన్ని రోజులైతే వెకేషన్కి వెళ్తున్నారో అన్ని రోజులు చూసుకొని వెకేషన్ ఫుడ్ అనేది ఫీడ్ చేయండి. నేను ఒకరోజు వెళ్ళాను కదా అని చెప్పి మీరు ఒకరోజుకి ఇలా ఫీడింగ్ అయితే ఇవ్వకండి. ఒకవేళ మీకు తెలియలేకపోతే నన్ను అయితే వాటి ద్వారా కాంటాక్ట్ అయితే అవ్వండి.